ఆలీకి సీట్ కన్ఫర్మ్. ఎక్కడో తెలుసా, కమెడియన్ గా హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆలీ కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తనకు మొదటి నుంచి టీడీపీతో అనుబంధం ఉంది. అయితే ఆ పార్టీలో సీటు దక్కుతుందో లేదో అనే అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ జనసేన అధినేతలను కూడా నేరుగా కలిసి తనకు ఎవరు సీటు కేటాయిస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆలీకి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆలీ కోరిక నెరవేరబోతోంది. ఎంతో కాలంగా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆలీ ఎదురు చూస్తున్నారు. సొంతూరు రాజమండ్రి కావడంతో ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆలీ మాత్రం రాజమండ్రి లేదా గుంటూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. రాజమండ్రితో పోల్చితే గుంటూరు తనకు సేఫ్ జోన్ అనే ఆలోచన కూడా ఉంది. ఇదే విషయాన్ని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగుదేశం పార్టీతో ఆలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పార్టీ తరఫునే ఆయన బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగింది. రాజమండ్రి లేదా గుంటూరు జిల్లా నుంచి ఆయన పోటీ ఖాయమనే ప్రచారం బాగా సాగింది. అయితే 2 నెలల క్రితం ఆలీ అకస్మాత్తుగా వైసీపీ అధినేత జగన్ తో భేటీ కావడం సంచలనం కలిగించింది. అంతేకాదు తన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. దీంతో టీడీపీలో టికెట్ రాదనే ఉద్దేశంతోనే ఆయన వేరే పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారని భావించారు. ఆలీ కూడా తను అడిగిన సీటు ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ఇలాగే నాంచితే ఆలీ చేజారిపోవడం ఖాయమని భావించిన టీడీపీ అధిష్టానం మళ్లీ రంగంలోకి దిగింది. ఆ పార్టీ నేతలు ఆలీని తీసుకెళ్లి చంద్రబాబును కల్పించారు. ఆ సమయంలో టీడీపీ తరఫున ఖచ్చితంగా సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆలీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సీటును ఆలీకే ఇవ్వాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలీకి కూడా పార్టీ అధిష్టానం ఈ విషయం వెల్లడించింది. దీంతో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆలీ పోటీ చేయబోతున్నారు. ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండడం ఇక్కడ ఆలీకి కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న తన ఓటు హక్కును గుంటూరుకు మార్చాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం తెలంగాణలో ఓటు హక్కు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో తీసేసి గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని ఆలీ నిర్ధారించారు. దీంతో ఆలీ గుంటూరు తూర్పు నుంచి పోటీ చేయడం ఖాయమైంది.